हेलो अंडी नमस्ते वेलकम बैक टू माय चैनल अम्म पलकरिंपु वीडियो मन प्रेस्टीज हब टॉप नेनु 2 इयर्स नुंचि यूज चेस्तुन्नानु सो दीनि एला सर्विसिंग चेयिंचानु एला क्लीन चेसानु बर्नर्स नि एला क्लीन चेसुकुन्नानु डीआईवाई लिक्विड ओकटि नेनु रेग्युलर गा यूज चेस्तानंडी किचन लो प्रिपेयर चेसि पेट्टुकोनि सो दान्नि नेनु एला तयार चेसानु अनेदि ई रोज वीडियो चूद्दामंडी सो वीडियो लास्ट वरकु चूडंडी स्किप चेयकुंडा क्लियर इन्फर्मेशन अनेदि उंटुंदि सो वीडियोलोकि वेल्ले मुंदु कोत्तगा एवरैना चैनल लो वीडियोस चूस्तुन्नट्लयिते सब्सक्राइब చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి అలానే వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి వీడియోలోకి వెళ్తే మర్చిపోతారు సో నేను సర్వీసింగ్ చేపిద్దామో అన్నట్లు సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్ళానండి ఇది ప్రెస్టేజ్ సర్వీస్ సెంటర్ మనకి ఇది నేను వెస్ట్ మారేడుపల్లిలో చేయించాను సో మనకి దగ్గరలో చాలా అవైలబుల్ ఉంటాయండి సో నేను ఈ సెంటర్ ది అడ్రస్ లొకేషన్ అలానే నేను కాంటాక్ట్ నంబర్ అనేది షేర్ చేస్తానండి ఎవరకైనా మనకి ఇలా హబ్ టాప్స్ గురించి చూసినప్పుడైతే మనము చాలా ప్రెస్టేజ్ ఏదైనా బ్రాండ్ ఉంటే మనం సేమ్ వాళ్ళ తోటి మాత్రమే సర్వీసింగ్ చేయించాలండి సో పార్ట్స్ అనేది మనకి డిఫరెంట్ వేస్తే మాత్రం సో ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అని చెప్తున్నారు వీళ్ళు సో దాని కోసం ఈ క్లిప్పింగ్ ని యాడ్ చేశాను సో ఇలా సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత నేను ఇక్కడ ఎలా క్లీన్ చేసుకున్నానో చూద్దామండి సర్వీసింగ్ అనేది వాళ్ళు ఇంటికి వచ్చి కూడా చేస్తారు సో నేను పాండమిక్ సిచువేషన్ ఉండడం వల్ల నేనే తీసుకెళ్ళానండి సో క్లీన్ చేయడానికి నేను డిఐవే లిక్విడ్ అనేది ఎలా తయారు చేశానో చూద్దామండి ఇక్కడ నేను ఈటింగ్ సోడా తీసుకున్నాను సోడా ఉప్పు అంటాం కదండి సో అది 1 స్పూన్ వరకు తీసుకుని దానిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు డిష్ వాషర్ లిక్విడ్ అండి ఏదైనా విమ్ కాని మనం ఏదైనా లిక్విడ్ ని యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి యాడ్ చేసుకున్నాక దీనిలోకి ఇప్పుడు నేను వెనిగర్ యాడ్ చేస్తున్నానండి ఇది మనకి అన్ని సూపర్ మార్కెట్స్ లో ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటుంది సో ఇది ఈ వెనిగర్ ని నేను ఆల్మోస్ట్ 1 అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసరికి మనకి ఇలా ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఫామ్ అవుతుందండి సో దీన్ని మనం అంతా ఒక్కసారి ఇలా ఫుల్ గా కలుపుకున్న తర్వాత ఒక బాటిల్ లోకి తీసుకుని స్ప్రే కూడా చేసుకోవచ్చండి మనం ఏదైనా స్ప్రే బాటిల్ లోకి తీసుకుని అలానే ఈ విధంగా చేసుకున్న ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ని మనము అన్నిటికీ అండి నాట్ ఓన్లీ స్టవ్ అనే కాదు మనము ఓవెన్ కాని మైక్రోవేవ్ ఓవెన్ లోపల సైడ్ క్లీన్ చేసుకోవాలి అనుకున్న స్టవ్ మనకి వెట్ గ్రైండర్ రైస్ కుక్కర్ పైన వైపు మరకలు పోవాలి అనుకున్న ప్రతి దానికి కూడా ఈ లిక్విడ్ అనేది మనకి కిచెన్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి సో నేను రెగ్యులర్ గా ఈ లిక్విడ్ ని యూస్ చేస్తుంటాను సో ఈ లిక్విడ్ ని మనం అప్లై చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు స్టవ్ ని అలానే ఉంచేసానండి తర్వాత ఈ విధంగా మనము చిన్న బ్రష్ తీసుకుని ఇలా మనకి నాబ్స్ కూడా చూసారు కదండి నేను వీడియో తీద్దాం అన్నట్లు నేను ఇలా క్లీన్ చేయకుండా వదిలేసాను ఒక 15 డేస్ అవుతుంది సో ఇలా మనకి వచ్చిన నాబ్స్ కి వచ్చింది కానీ లేదు ఈ విధంగా మనకి ఇలా రస్ట్ ఎక్కువగా ఇలా మనకి అంత ఆయిల్ స్క్రాచెస్ కానీ ఏదైనా మనకి పొంగిపోయినప్పుడు పడినవి ఇవన్నీ కూడా ఈ విధంగా మనము ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే కనుక లోపల సైడ్ కూడా మనం ఈ విధంగా బ్రష్ తోటి కిచెన్ క్లీన్ చేసుకునే సింక్ క్లీనింగ్ బ్రష్ తోటి ఈ విధంగా ఒక్కసారి చేసుకుంటే మనకి ఉన్నది మొత్తం ఈజీగా వచ్చేస్తాయండి ఇది వచ్చేసి మనకి స్టవ్ అనేది క్లియర్ గా అయిపోతుందన్నమాట సో ఇలా మనం అన్నిటిని కూడా అలానే క్లీన్ చేసుకొని దాన్ని మన దగ్గర ఉన్న కిచెన్ వైప్స్ ఉంటాయి కదండి సో దాని తోటి స్టవ్ ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మనము రెగ్యులర్ గా చేసుకోవడం అయితే మాత్రం ఇంత ప్రాసెస్ అవసరం ఉండదండి డైరెక్ట్ ఈ లిక్విడ్ ని అప్లై చేసి ఆ కిచెన్ స్క్రబ్స్ తోటి జస్ట్ స్క్రబ్ చేసుకున్నా గానీ సరిపోతుందండి కిచెన్ వైప్స్ తోటి కానీ స్క్రబ్స్ కానీ యూస్ చేసి సో ఈ విధంగా 3 టు 4 మంత్స్ వన్స్ చేసుకుంటే సరిపోతుందండి రెగ్యులర్ గా అయితే మాత్రం మనము లెమన్ ని కొంచెం స్క్వీజ్ చేసి నిమ్మరసం తీసుకుని మన కిచెన్ వైప్స్ తోటి స్పాంజ్ వైప్ తోటి తుడుచుకున్నా లేదు కొంచెం విమ్ లిక్విడ్ ఇలా లిక్విడ్ వేసుకుని తుడిచినా కానీ స్టవ్ అనేది మనము ఈ గ్యాస్ స్టవ్ హబ్ టాప్స్ ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువగా కడుగుతూ వాటర్ అనేది మనము లోపలికి వెళ్ళకుండా ఉంటేనే గ్యాస్ స్టవ్స్ కి చాలా మంచిదన్నమాట సో స్ట్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి చాలా డీప్ క్లీనింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ యూస్ఫుల్ గా ఉంటుందండి అలానే మనము ఈ నేను బర్నర్స్ ని ఎలా క్లీన్ చేశానో అనేది చూద్దాము సో బర్నర్స్ ని క్లీన్ చేయడానికి ముందు నేను ఈ విధంగా హాట్ వాటర్ ని తీసుకొని దానిలోకి బర్నర్స్ ని అన్ని పెట్టేసుకున్నానండి దానిలోకి ఇప్పుడు ఈనో పౌడర్ ని యాడ్ చేద్దాము సో ఈనో లేదు అనుకుంటే కనుక మనము సోడా ఉప్పు ఈటింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఈనో అయితే మనకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈనో యాడ్ చేశాను సో దీన్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇలా మనకి 4 బర్నర్స్ ఉన్నాయి కాబట్టి నేను 1 ప్యాకెట్ ఈనో తీసుకున్నానండి
దానిలోకి లెమన్ ని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ లో చాలా మందికి బర్నర్స్ అనేవి ఇత్తడిలో ఉంటాయండి. సో ఈ బ్లాక్ కలర్ పోయి ఇత్తడి కలర్ కూడా ఇలా వేయటం తోటి మార్నింగ్ వరకు అలా వచ్చేస్తుందండి. సో వీటిని కొంచెం మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా బ్రష్ తోటి మనము పైన కడుక్కుంటే మాత్రము సో కలర్ అనేది అలా వస్తుంది. బట్ ప్రెస్టేజ్ ఇది కాబట్టి ఇది నాకు నా దగ్గర హబ్ టాప్ వి సేమ్ స్టార్టింగ్ లో కూడా నాకు బ్లాక్ కలరే వచ్చిందండి. సో అలానే ఉన్నాయి. సో ఈ విధంగా మనం బర్నర్స్ ని క్లీన్ చేసుకుంటే ఫ్లేమ్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా, అంటే బర్నర్స్ వల్ల ఏదైనా మనకి ఫ్లేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా చేస్తే అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈ విధంగా మనం రెగ్యులర్గా వీక్లీ వన్స్ 15 డేస్ వన్స్ చేసినట్లయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్టేజ్ హాప్ టాప్ని సర్వీసింగ్ చేయించుకుని క్లీన్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఇయర్స్ టుగెదర్ కూడా మనకి ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వాడినా కానీ మనకి ఇలా హాప్ టాప్స్ అనేవి కొత్తగా ఉంటాయండి. హాప్ టాప్ అంటేనే చాలా కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. బట్ మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే కనుక ఇది మనకి ఒక మంచిగా యూస్ఫుల్ ఉంటుందండి. కిచెన్లో లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అలానే మనకి హాప్ టాప్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ కనిపిస్తుంది కదండి, ఓ ఆ స్టిక్కర్ అనేది హీట్ ప్రూఫ్ అలానే వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. సో దాని గురించి నేను హాప్ టాప్కి చుట్టూ ఒక స్టిక్కర్ని పర్చేస్ చేశాను. సో దాన్ని నేను ఎలా పేస్ట్ చేస్తాను, హాప్ టాప్ నుంచి మనకు వాటర్ అనేది కిందకు వెళ్ళిపోతూ ఉంటుందండి. సో దాని గురించి నేను కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. సో ఐ హోప్ ఈ వీడియో కిచెన్లో హాప్ టాప్ ప్రెస్టేజ్ హాప్ టాప్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి అలానే సర్వీసింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.